హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ ప్రోజ్ అయిన మల్లిక శ్రీనివాసన్ అనే లెసన్ క్లియర్గా చూద్దాము. ఆమె గురించి బయోగ్రఫీ అన్నమాట ఇది, కొంచెం తెలుసుకుందాం. ఆమె ఎలా కష్టపడి పైకి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. మల్లిక శ్రీనివాసన్ని క్వీన్ ఆఫ్ ట్రాక్టర్స్ అని అంటారు. మల్లిక శ్రీనివాసన్ గారు చెన్నైలోని నవంబర్ 19, 1959 జన్మించింది. మల్లిక గారి భర్త పేరు వేణు శ్రీనివాసన్. మల్లిక గారిని వేణు శ్రీనివాసన్ పెళ్లి చేసుకున్న తర్వాత మల్లిక శ్రీనివాసన్గా పేరు వచ్చింది. ఈ వేణు శ్రీనివాసన్ గారు టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి తిరుకురుగుండి వెంగారం సుందరం, షార్ట్కట్గా టీవీఎస్ అని పిలుస్తాం. టీవీఎస్ మోటార్ సైకిల్ టూ వీలర్ కంపెనీకి చైర్మన్ అన్నమాట. అయితే మల్లిక శ్రీనివాసన్ గారి తల్లిదండ్రుల పేర్లు అనంత రామకృష్ణ శివశైలం, ఇందిరా శివశైలం. అనంత రామకృష్ణ గారి తండ్రి పేరు శివశైలం అనంత రామకృష్ణ. ఈయన పారిశ్రామికవేత్త, వ్యాపార దిగ్గజం. అతను 1945 నుండి 1964 వరకు, అంటే 1945 నుండి 1964 వరకు అమాల్గమేషన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నాయకత్వం వహించారు. అనంత రామకృష్ణ తన వ్యాపారంలో ఎంతో గౌరవించబడ్డాడు. మరియు చెన్నై నగరంలోని ఆటోమొబైల్స్ ప్రొడక్షన్ అనేది పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. అలానే ట్రాక్టర్స్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేశారు, టీఏఎఫ్ఈ అని పిలుస్తారు. అయితే ఈయన 18 ఏప్రిల్ 1964 మరణించారు. ఈయనకు ఇద్దరు కొడుకులు. వాళ్ళ పేర్లు ఏంటంటే ఏ శివశైలం, ఏ కృష్ణమూర్తి. మల్లిక శ్రీనివాసన్ గారి తండ్రి ఏ శివశైలం గారు 24 ఆగస్ట్ 1934 జన్మించారు. ఈయన భారతీయ పారిశ్రామికవేత్త, విద్యావేత్త మరియు అమాల్గమేషన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్గా, ఇంకా మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించాడు. తన తండ్రి కొనసాగించిన వ్యాపారంలో ముందుకు వెళ్ళాడు. అంతకంటే ముందు ఈయన ఏం చేశాడంటే చెన్నై లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పొందాడు. లండన్లోని చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలో అకౌంటెంట్గా వృత్తిని ప్రారంభించాడు. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1957లో తన తండ్రితో కలిసి ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్లో కంట్రోలర్గా మరియు ట్రెజరర్గా వారి కుటుంబ వ్యాపారంలో చేరాడు. ఈయనకు పద్మశ్రీ, ఎన్ఐక్యూఏ, ఎస్ఐఈ, ఎస్ఐఏఎం, ఏఐఎంఏ, ఏసీఎంఏఐ అనే అవార్డులను పొందుకున్నాడు. అయితే ఏ శివశైలం గారికి ఇద్దరు కూతుర్లు. వాళ్లలో మల్లికా శ్రీనివాసన్ ఒకళ్ళు, జయశ్రీ వెంకట్రామన్ అనేవాళ్ళు ఇంకొకళ్ళు, ఇలా ఇద్దరున్నారనమాట. మల్లికా శ్రీనివాసన్ కూడా పారిశ్రామికవేత్త మరియు టీఏఎఫ్ఈకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించింది. ఈమె తన చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంది. రాత్రిపూట భోజనం చేసే సమయంలో తన తండ్రి వ్యాపారం గురించి కుటుంబంలో మాట్లాడుతుండేవాడు. అలా వ్యాపార విషయాలను మెలకువలు తెలుసుకుంది. ఇంకా చదువును కూడా ముందుకు రాణించింది. క్రిస్టియన్ ఉమెన్స్ కాలేజ్లో మ్యాథమెటిక్స్తో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆమె నాన్నగారు డిగ్రీ తర్వాత పీజీ అనేది ఎంఏ లిటరేచర్ చదవమన్నాడు. కానీ మల్లిక గారు తన తండ్రి మాట వినకుండా మద్రాస్ యూనివర్సిటీలో పీజీ అనేది ఎంఏ ఎకనామెట్రిక్స్ తీసుకుంది. పీజీ చదువుతున్న సమయంలో మల్లిక గారిని వేణు శ్రీనివాసన్కి ఇచ్చి పెళ్లి చేశారు. పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పై చదువులు చదవాలనుకుంది. అబ్రాడ్కి వెళ్ళి ఎంబీఏ చదవాలనుకుంది. ఈ యొక్క నిర్ణయం అనేది తన జీవితాన్ని మార్చేసింది. వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో సపోర్ట్ చేసింది అమెరికా వెళ్ళడానికి. అమెరికాలోని వార్టన్ స్కూల్లో ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఎంబీఏ అంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అంటే వ్యాపారంలో అన్ని మెలకువలను, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా ఎన్నో విధాలుగా ఇలాంటివి నేర్పిస్తారు ఎంబీఏలో. ఇలా మల్లిక శ్రీనివాసన్ గారు అన్నీ నేర్చుకొని ఎన్నో ఆశలతో ఎంబీఏ కంప్లీట్ చేసి తన కుటుంబానికి వ్యాపారంలో సహాయం చేద్దాం అని అనుకుంది. ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకు రిటర్న్ అయింది, అంటే ఇండియాకు వచ్చింది. ఇంటికి వచ్చి తన తండ్రితో నేను కూడా మన ఫ్యామిలీ బిజినెస్లో నేను జాయిన్ అవుతాను అని అంటుంది. అందుకు తన తండ్రి, నువ్వెంత ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినా నా బిజినెస్ నేను రన్ చేయగలను, ఒకరి మీద ఆధారపడి నా వ్యాపారం నడిపించను అని చెప్తాడు. తర్వాత ఎట్టకేలకు 1986లో జాయిన్ అవుతుంది ఫ్యామిలీ బిజినెస్లో, అంటే టీఏఎఫ్ఈ అంటే ట్రాక్టర్ అండ్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్లో జాయిన్ అవుతుంది. అయితే వాళ్ళ నాన్నగారు ఫ్లాగ్షిప్ అనే కంపెనీలో చేరమని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఆమె ఎన్నో ఆశలతో కంపెనీలో జాయిన్ అయింది.
కానీ ఆమెకు మిగిలింది మాత్రం నిరాశే. తన తండ్రి కంపెనీ అంటే ఆమెకు గొప్ప గౌరవం లభిస్తుంది అని అనుకుంది. ఆమె ఏమనుకుందంటే ఒక ఆఫీస్ ఇస్తారు, మంచి రూమ్ ఇస్తారు, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది అని అనుకుందేమో. కానీ వాళ్ళ నాన్నగారు మల్లికా శ్రీనివాసన్ గారి తండ్రి తన కూతుర్ని చివరెక్కడో కారిడార్లో కిటికీ లేని ఒక రూమ్ని ఆఫీస్లో ఇచ్చారు. ఇది చూసిన వెంటనే చాలా బాధపడింది మల్లికా శ్రీనివాసన్ గారు. బాధపడుతూ తన తండ్రి దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న, నేను ఎంబీఏ చేశాను, మన బిజినెస్కి హెల్ప్ అవుతుందనే కదా నాన్న, అలాంటిది ఎక్కడో చివర కారిడార్లో నాకు డోర్స్ విండోస్ లేని రూమ్ ఆఫీస్గా ఇచ్చావు అని తన బాధను వ్యక్తం చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, ఇదిగో చూడమ్మా, మీ తాతగారు ఎలాంటి డిగ్రీ లేకుండా వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యాడు, విజయం సాధించాడు, వ్యాపారానికి చదువు అవసరం లేదు, తెలివితేటలుంటే సరిపోతుంది అని అంటాడు. ఇదంతా ఎందుకు చెప్తాడు అంటే, మల్లికా శ్రీనివాసన్ అమెరికాలో ఎంబీ చేయడం అనేది అతని తండ్రికి నచ్చలేదు, అలానే ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా నచ్చలేదు. ఎంబీఏ చేయడం ఇదంతా చెప్పకుండా వ్యాపారానికి చదువు అవసరం లేదు అని ఒక్క ముక్కలో చెప్పాడు. అప్పుడు మల్లికా శ్రీనివాసన్ బాధపడి, నేను వేరే కంపెనీకి వెళ్ళి చేస్తా, నా టాలెంట్ ఏంటో నీకు చూపిస్తా నాన్న అని చెప్పలేదు. కానీ అదే కంపెనీలో పనిచేస్తూ ఉండేది వాళ్ళ సొంత కంపెనీలోనే తన ప్రతిభను చూపించాలని ఎంతో కష్టపడింది. తనపై అధికారుల దగ్గర నుండి, అంటే సీనియర్స్ దగ్గర నుండి, ఇంకా కొలీగ్స్ దగ్గర నుండి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంది. ఇంకా వాణిజ్యం యొక్క ఉపాయాలను ఎంచుకుంది, అంటే ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ను డెవలప్ చేయడానికి ఎంచుకుంది. ఆమె చుట్టూ ఉన్న ఉద్యోగులు ఆమెను చిన్నప్పటి నుండి చూసిన వాళ్లే. మల్లిక ఎంతో నిజాయితీగా పనిచేసినప్పటికీ పని విషయంలో చిన్న చిన్న తప్పులు అనేవి వచ్చాయి. పని విషయంలో ఏదైనా తప్పులు చేస్తే సీనియర్స్ ఆ తప్పులు చెప్పినప్పుడు వినయంగా, అవునా సార్, ఎక్కడ తప్పు జరిగింది, ఎలా సరిచేయాలి అని పెద్దల అనుభవాల ద్వారా వివరించారనమాట. మల్లిక గారు అన్నీ నాకు తెలుసులే, ఇదంతా నాకు తెలుసులే అని గర్వంతో లేరు, వినయంగా పెద్దలు చెప్పిన మాటలన్నిటినీ అంగీకరించింది. ఎంత ఎంబీఏ చదివినా బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రెషర్గా బిజినెస్లోకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సీనియర్స్ పెద్దల సలహా ద్వారా ఎలాంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది. అందరి సలహాలను విని వ్యాపారంలో బిజినెస్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ సక్సెస్ అయ్యింది. తండ్రి మాటలకు ఆమె కోపగించుకోలేదు, తండ్రికి తన టాలెంట్ని కొంతకాలంలోనే ప్రూవ్ చేసింది. కాలం గడిచే కొద్దీ ఆమె పైన బాధ్యతలు పెరిగాయి. ఇంకా తన తండ్రి మల్లికా శ్రీనివాసన్ని నమ్మడం ప్రారంభించాడు, నమ్మకం కలిగింది. అలా ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ని ఆధునిక టెక్నాలజీ, అంటే అప్ టు డేట్లో ఉన్న టెక్నాలజీకి, రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ట్రాక్టర్లను నిర్మించడంలో సహాయపడింది. అంటే ఎలాంటివి చేస్తే పని అనేది తొందరగా ముగుస్తుంది అనే కాన్సెప్ట్లో ట్రాక్టర్లను డిజైన్ చేసింది. 1960లో 1960లో టీఏఎఫ్ఈ స్థాపించబడినప్పుడు కంపెనీకి సంవత్సరానికి 7,000 ట్రాక్టర్లను అమ్మగలిగారు. కానీ మల్లికా శ్రీనివాసన్ తన టాలెంట్, ఇంకా ఎంబీఏలో నేర్చుకున్న స్కిల్స్, ఇంకా పెద్దల అనుభవాల ద్వారా తను ఎంతో కష్టపడగా 2012లో 15 రోజుల్లో 7,000 ట్రాక్టర్లను అమ్మగలిగింది. తన తండ్రి సంవత్సరంలో చేసిందంతా ఈమె 15 రోజుల్లో చేసింది. రైతులకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయో ఆలోచించి ఇలా 15 రోజుల్లో 7,000 ట్రాక్టర్లను అమ్మగలిగింది. అలానే 1985లో, అంటే 1985లో కంపెనీ టర్నోవర్ వచ్చేసి 86 కోట్లు ఉండేది. అదే 2010 వచ్చేసరికి కంపెనీ టర్నోవర్ వచ్చేసి 5,800 కోట్లకు పెరిగింది. మల్లికా శ్రీనివాసన్ గారు కంపెనీ బాధ్యతలు వహించింది. డీల్స్ పొందడం మరియు పెద్ద మొత్తంలో చెల్లించడంలో క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడం అన్నిటి మీద బాధ్యతలు వహించింది. 2005లో ఈచర్ మోటార్ కొనుగోలు చేయడం, ఇంకా టీఏఎఫ్ఈ దేశంలో 2వ స్థానానికి చేరింది. ఆర్థిక మాంద్యం, అంటే ఎకనామిక్ డౌన్ టర్న్లో కూడా శ్రీనివాసన్ కంపెనీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా అమ్మకాలు తగ్గడం ప్రారంభించినప్పుడు కంపెనీ పరిశోధన మరియు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పట్టుపట్టింది. తద్వారా మార్కెట్ కోలుకున్నప్పుడు మార్కెట్లోకి కొత్త మోడల్స్ను, తమ పోటీదారులకు ఉత్పత్తులను సవాలు చేయగలవు. ఇలాంటి చాలా కంపెనీలు చేయలేనప్పుడు టీఏఎఫ్ఈ యొక్క కొత్త వ్యూహంలో ఎగుమతులు, సేల్స్ ప్రారంభించారు. అన్ని కంపెనీస్ టర్నోవర్, ఎగుమతి తగ్గిపోయినప్పుడు ఈ మల్లికా శ్రీనివాసన్ యొక్క మార్కెట్ అనేది ధీటుగా నిలిచింది. టీఏఎఫ్ఈ ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ కంపెనీ అనేది వారి కంపెనీని డెవలప్ చేయడానికి 2010లో టర్కీలో మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్, ట్రాక్టర్స్ను తయారు చేసే కర్మాగారాన్ని నిర్మించారు. మార్కెట్ పెరగడానికి, ఇంకా కస్టమర్స్ని కూడా గ్యాదర్ అవుతారని
ఎక్కువ కస్టమర్లు ఉంటే ఎక్కువ సేల్స్ జరుగుతాయి అనే కాన్సెప్ట్లో ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. తన కంపెనీ నుండి ఆఫ్రికాకు డిస్ట్రిబ్యూట్ చేసే ప్లాన్ వేసింది. అలానే ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుని వెళ్ళింది. యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి జియార్జియాకు చెందిన వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ అయిన ఏజీసీఓ అనే కంపెనీతో టైఅప్ అయ్యారు. టీఐఎఫ్ఈ తన ఒప్పందాన్ని బలోపేతం చేసేలా కూడా ఆమె చూసింది. ఆమె భారతీయ రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాలను అంటే ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్, ఇంకా తన కంపెనీని టీఐఎఫ్ఈని అగ్రస్థానానికి టాప్ లెవెల్కు తీసుకెళ్లినందుకు 2012 నాయకత్వ అవార్డును గెలుచుకుంది. అలా గెలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు, ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. ఇంకా కంపెనీ అనేది డెవలప్ అవుతున్న సమయంలో మల్లిక పెద్ద పరీక్షను ఎదుర్కొంది. తన తండ్రి 2000 చివరిలో మరణించాడు. అయితే మల్లికను యాంకర్ మరియు రాక్ ఆమెను సరైన దిశలో నడిపించారు. సలహాలు మరియు నిర్మాణాత్మక విమర్శలను అందించడానికి ఎల్లప్పుడూ ఆమెకు అందుబాటులో ఉండేవాళ్ళు. ట్రాక్టర్ పరిశ్రమలలో ప్రధాన పాత్ర పోషించింది. కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళడానికి తన తండ్రి చెప్పిన మాటలు మోటివేట్ చేశాయి. ఆమె తండ్రి చనిపోయిన 4 తర్వాత తన సోదరి కూడా మరణించింది. ఆమె కుటుంబంలో 2 పెద్ద నష్టాలు. ఆమె ఇప్పటికే తన వ్యక్తిగత దుఃఖాన్ని తన వృత్తిపరమైన బాధ్యతలను అధిగమించనివ్వకుండా వృత్తిపరంగా కంపెనీని ముందుకు నడిపించగలిగింది. ఎవరైనా పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అయితే ఆ బాధల నుండి బయటికి రావడం చాలా కష్టం, కానీ అలాంటి సమయంలో బిజినెస్ను ముందుకు నడిపించింది. అలా కోలుకుంటుంది అనే సమయంలో 2008 తన తల్లి మరణించింది. తన కుటుంబంలో అందరూ చనిపోయారు, కుటుంబాన్ని కోల్పోయింది. ఎంత వ్యక్తిగత జీవితంలో బాధలు ఎదురైనా కుటుంబ వ్యాపార భారాన్ని గౌరవంగా మరియు బాధ్యతను చేపట్టింది. ఆ కాలంలో ఆమె కంపెనీని నిర్వహించిన తీరు చూస్తే ఆమె ఉద్యోగులలో చాలామంది స్ఫూర్తిదాయకంగా మారారు, అంటే ఇన్స్పైర్ చేసింది. ఈ విషయం చాలామంది ఇన్స్పైర్ చేసింది. ఈమె జీవితంలో తన చదువును కష్టాన్ని నమ్ముకుంది, రైతులకు ఎలాంటి పరికరాలు ఉపయోగపడతాయి అని ఆలోచించింది. అనేక మంది పెద్దల సలహా ద్వారా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అలానే తన తండ్రి చెప్పిన మాటలను సీరియస్గా తీసుకొని తన టాలెంట్ను కంపెనీని డెవలప్ చేసి చూపించింది. అలానే మన జీవితంలో కూడా డైరెక్ట్గా సక్సెస్ అవ్వలేము. పెద్దల సలహాలు, నేను చేయగలను అనే నమ్మకం, ఇంకా మనం తీసుకున్న నిర్ణయాలు మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఉదాహరణకు చూస్తే, మనం కష్టపడి చదివితే ఎగ్జామ్లో ఎవరివైపు చూడాల్సిన అవసరం లేదు, కష్టపడితే ఫలితం అనేది దానంతట అదే వస్తుంది. అలానే ఏం కష్టపడకుండా చదవకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి చూస్తే ఎగ్జామ్లో ఏం రాక మళ్ళీ సప్లీ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నీ కష్టాన్ని నమ్ముకో, ఫలితం దానంతట అదే వస్తుంది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి అంటే, ఇది ఒక బయోగ్రఫీ బేస్డ్ కాన్సెప్ట్ కాబట్టి ముందుగా మల్లికా శ్రీనివాసన్ గారి గురించి రాసి ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ని ఎవరు స్థాపించారు, తన తాత కంపెనీని స్థాపించాడు అనేది రాసిన తర్వాత తండ్రి ఏం చదివాడు, బిజినెస్ని ఎలా ముందుకు డెవలప్ చేశాడు, తర్వాత మల్లికా శ్రీనివాసన్ MBA ఎక్కడ చదివింది, ఎలా తన చదువు కొనసాగించింది, తన కంపెనీలో ఎలా ఇంప్లిమెంట్ చేసింది, పెద్దల సలహాల ద్వారా తాను కష్టపడి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యింది అనే మ్యాటర్ క్లియర్గా రాస్తే, తప్పులు లేకుండా రాస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.